హాయ్ చిల్డ్రన్, ఈరోజు వీడియోలో 8వ తరగతిలోని 2వ లెసన్ గురించి 2వ పాఠం గురించి తెలుసుకుందామమ్మా. మీకు అందరికీ ప్రయాణాలంటే ఇష్టమేనా? సో ఆల్మోస్ట్ అందరికీ ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. ప్రయాణాలంటే ఇష్టం, కానీ కొంతమందికి ఆ ప్రయాణాలు కూడా పడవమ్మా. అంటే ఇప్పుడు బస్సులో వెళ్ళాలంటే కొంతమందికి ఆ బస్సు కుదుపులకు కానీ, లేకపోతే అటు ఇటు రోడ్డు మెలకల్లో బస్సు తిరగడం వల్ల కానీ, ఎందుకో కుదుపులకు వాళ్ళకు తల తిరగడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది. కొంతమందికి ట్రైన్ పడదు, కొంతమందికి పడవలు, ఇలా కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నమాట. కానీ ప్రయాణం చేయడం అంటే మాత్రం చాలా సరదా. అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఎటన్నా ఊరెళ్దాం అనేసరికి రెడీగా తెల్లారు ఊరెళ్దామంటే నైటే రెడీ అయ్యి కూర్చుంటాం. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాం. సో అటువంటి ప్రయాణ అనుభవం గురించి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రయాణంలో మనం వెళ్తుంటే ఒక బస్సులో వెళ్ళామనుకోండి, ట్రైన్లో బస్సులో కానీ వెళ్ళేటప్పుడు ఎలా, కొంతమంది ఏమో బాగా మాట్లాడతారు ఫ్రీగా అందరితో కలుపుకోలుగా, ఎక్కడికి వెళ్తున్నారండి, ఏంటండి, ఏ పని అండి, మీది ఏ ఊరండి, ఇలా అన్ని వరుసగా అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు మన వాళ్ళ అక్కడ పక్కనున్న వ్యక్తులతో సంబంధమే లేనట్టు, ఆ ప్యాసింజర్స్తో అసలు అవసరమే లేదన్నట్టు ఏదో వాళ్ళ బుక్ ఏదో వాళ్ళు చదువుకుంటూ, లేకపోతే వాళ్ళు ఏదో ఫోన్లో చిట్చాట్ చేసుకుంటూ అలానే ఉంటారన్నమాట. సో ఒక్కొక్క స్వభావం కలిగిన వాళ్ళ వ్యక్తులను కూడా మనము ఈ ప్రయాణంలో కూడా చూడగలుగుతాం అన్నమాట. సో మనం అలా గుర్తు చేసుకోవాలని ఒక్కొక్క ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ కూడా కొన్ని ఒక్కొక్కసారి ఫన్నీగా కూడా అనిపిస్తూ ఉంటాయి కదా. సో మనకి ఈ లెసన్లోకి వచ్చేసరికి, సో కవి సారీ మా రచయిత, ఈ రచయిత ముద్దురామకృష్ణయ్య గారు వచ్చేసరికి ఆయన సముద్ర ప్రయాణం చేశారు. సముద్ర ప్రయాణం అంటే పడవల్లో ఆయన ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణానికి ప్రయాణం చేయడానికి గల కారణం, సో ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, సో ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఆయనకు ఎదురైన సంఘటనలన్నీ గురించి మనకి ఈ పాఠంలో తెలియజేస్తారనమాట. సో ఎందుకు పాఠం తెలుసు కదా, సముద్ర ప్రయాణం, రచయిత వచ్చేసి ముద్దురామకృష్ణయ్య. సో ఫస్ట్ రచయిత పరిచయం తెలుసుకొని అప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. రచయిత పరిచయమ్మ, ముద్దురామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడీ పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఈయన జననం ఎప్పుడంట, 18/10/1907, మరణం వచ్చేసి 21/10/1985. సో రచయిత పేరేంటమ్మా, ముద్దు రామకృష్ణయ్య. ఈయన ప్రాంతం కరీంనగర్ జిల్లాలోని మంతన గ్రామం. తల్లి పేరు ముద్దు అమ్మాయి, తండ్రి ముద్దు రాజన్న. ఈయన లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడీ పట్టా పొందాడమ్మా. ఎప్పుడు, 1946లో. ఈయన కొన్ని దేశాలను కూడా పర్యటించాడంట. అవి ఏంటివి, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు కూడా పర్యటించి అక్కడ విద్యా విధానం అధ్యయనం చేసి, సో మన దేశ విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చాడంట. అవి ఇప్పుడు నేటికి మనకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్, సమయ పాలన కనిపెట్టింది అంటే టైం టైం పంక్చువాలిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసేవాడంట. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నిరక్షరాస్యత అంటే అసలు చదువుకోకపోవడం అన్నమాట. సో అటువంటి వారు ఎవరు ఉండకూడదు, చదువులేని వారు ఎవరు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనేసి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆ ఉద్యమం పేరేంటి, ఈచ్ వన్ టీచ్ వన్. సో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి అన్నమాట. సో ఈయన ఈ ఉద్యమాన్ని జీవిత చర్మ అంటే చిన్న చివరి దశ వరకు ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. సో ఇక్కడి వరకు మీకు రచయిత పరిచయం వచ్చేసింది కదమ్మా. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం, ఈయన చెప్పిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి. ప్రవేశిక చదువుతానమ్మా. ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితం అంటే అన్నీ ఉంటాయి, కళ్ళ ముందు ఒకటే లక్ష్యం, లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు, అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం. ఈయన ప్రవేశికలో ఏం చెప్తున్నాడైనా, ప్రయాణం మొదలైంది, ఎవరిది, ముద్దురామకృష్ణయ్య ప్రయాణం మొదలైంది, ఆయనకి ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో కూడా తెలియదు.
కానీ ఏదైనా ధైర్యం ఎదుర్కొనే ధైర్యం ఉంది. జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ ఆయన కళ్ళ ముందు ఒకటి, ఏ లక్ష్యం ఉందంట? చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి ఉన్నత విద్య పూర్తి చేయాలి, అదొక్కటే ఆయన ఆలోచన. సో మనసులో పరిపరి విధాల ఆలోచనలు ఉన్నాయి, ప్రయాణం కొనసాగుతుంది. అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ప్రయాణం ఏ తీరం చేరుకున్నది అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్1 గురించి తెలుసుకుందామమ్మ. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం. యుద్ధం 1939 మొదలైంది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది 8 సెప్టెంబర్ 1944. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ వెళ్ళినప్పుడల్లా, సారీమా, గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు, సైన్యపు బందోబస్తులో చాలా నౌకల కాన్వాయి వెళ్ళేది. పడవ ఎక్కడికి బయలుదేరిందంట? యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటమ్మా? గ్రేట్ పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరిందంట. అప్పుడు ఏ సమయం? రెండవ ప్రపంచ యుద్ధకాలం. అది 1939 మొదలైంది. అప్పటి నుంచి అసలు గ్రేట్ బ్రిటన్కు పడవలు ఎక్కువగా పోవట్లేవు అనమాట, అప్పుడప్పుడు పోతున్నాయి. సో ఈయన వెళ్ళింది ఎప్పుడంట? 8 సెప్టెంబర్ 1944 బయలుదేరాడు. సో అది యుద్ధ సమయం కాబట్టి ఎలా ఉంటుంది, అమ్మో కష్టంగా ఉంటుంది, ఏమైనా ప్రాణానికి ముప్పు కలుగుతుందేమో అనేసి భయపడిపోయేవారంట. సో పడవలు కూడా వెళ్ళినప్పుడల్లా ఎలా వెళ్ళాయంట? ఒక కాన్వాయ్ లాగా వెళ్ళాయంట. కాన్వాయ్ అంటే ఇప్పుడు ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు వరుసగా ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ అలా వెళ్తూ ఉంటాయి కదా, ఇవి కూడా అంతేనమాట. పడవలన్నీ ఒక పడవ తర్వాత ఒక పడవ అలా వరుసగా వెళుతూ ఉన్నాయంట. మా కాన్వాయ్లో 50 నుండి 60 నౌకలు ఉండే. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ క్యాప్టెన్ మొదలుగు ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది, మమ్మలను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్కు వేరే, వారు తినే డెక్కు వేరే. వీళ్ళు వెళ్ళే కాన్వాయ్లో నౌకలు ఎన్ని ఉండేనంట? 50 నుండి 60 వరకు ఉండేనంట. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ లైఫ్ బోట్స్ను ఉపయోగించుకోవచ్చు అనేసి ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ పెడతారనమాట. నెక్స్ట్ పడవ క్యాప్టెన్ కూడా వచ్చి వీళ్ళని ఇన్స్పెక్ట్ చేసేవారు అనమాట, కరెక్ట్గా ఉన్నారా లేదా అనేసి చెక్ చేసేవారు. అలాగే బొంబాయిలో అంటే బయలుదేరిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు పడవ ఎక్కిన తర్వాత కూడా అది అక్కడనే ఉందంట, వీళ్ళని కూడా దిగనివ్వలేదంట. సో వీళ్ళ క్యాబిన్లో ఎన్ని బెర్తులు ఉన్నాయంట? 6 బెర్తులు ఉన్నాయంట. సో పడవలో ఉండే అటెండెంట్లు మన భారతీయులు అంట, కాకపోతే వాళ్ళు ఉండే డెక్ వేరే అంట, వాళ్ళు తినే డెక్ కూడా వేరే అంట. ఇంకేం చెప్తున్నాడు ఆయన? పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగము వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తలనొస్తుంది, కక్కు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. చెప్పాను కదా మనం స్టార్టింగ్లో చెప్పుకున్న వాడికి కొంతమందికి ప్రయాణాలు సరిగా పడవని. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఏంటి, పడవ చిన్నది కాదు మరి అలానే మరీ పెద్దది కూడా కాదంట. సో ఎవరైనా కొత్త వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి సముద్ర రోగం వస్తుందంట. ఆ సముద్ర రోగం కూడా ఎలా, సముద్రం ప్రశాంతంగా ఉన్నంతసేపు ఏమీ ఉండదు, కానీ అలడ తాకిడికి ఒడుదుడుకులకు మాత్రం కొంచెం ఇలాంటి రోగం అనేది వస్తుందన్నమాట. వాళ్ళకు తల తిరగడం అవి అవుతుంది. ఇక్కడ మళ్ళీ అలాంటి వచ్చినప్పుడు, అలాంటి రోగం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు డబ్బు తీసుకోకుండానే మందులు ఇచ్చేవారన్నమాట. ఇంకటి ఏంటి, ఆ సముద్ర రోగం వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, వాంతులు అవ్వడము, కళ్ళు తిరగడం ఉంటుందంట. వాళ్ళు అసలు బెడ్ మీద నుంచి కూడా అంటే పక్క మీద నుంచి లేవకుండా అలాగే పడుకుని ఉంటారంట. మనం కూడా అంతేగా బస్సు పడని వాళ్ళు అలాగే బస్సులోనే కళ్ళు మూసుకొని పడుకునే ఉంటారు, లేదంటే ఏదో నిమ్మకాయో ఏదో పట్టుకొని ఆ వాసన పీల్చుకుంటూ ఉంటారు, అంతే కదండి. సో ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మందులు ఇస్తే ఆ మందులు వేసుకొని అలాగే పడుకొని ఉంటున్నారు. ఇంకా ఏంటంట, పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగులకు మందులు ఇస్తారు.
డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగులకు మందులు ఇస్తారంట. రోగులు లేవలేకుంటే డాక్టర్లు నర్సులు క్యాబిన్కి వస్తారు, మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తర్వాతి రేవు రాకముందే పోస్ట్లో జాబులు వేయమని నోటీస్ పెట్టుతారు. మనకు జాబు వస్తే క్యాబిన్కి పంపుతారు. సో హాస్పిటల్లో ఒక పడవ కూడా, సారీ మా, పడవలో ఒక హాస్పిటల్ కూడా ఉంటుందంట. వాళ్ళు డబ్బు తీసుకోకుండానే మందులు ఇస్తారంట. రోగులు ఏవైనా లేవలేకపోయారనుకోండి, ఆ డాక్టర్లే అక్కడ పేషెంట్స్ దగ్గరికి వచ్చేసి, ఆ డాక్టర్లు నర్సులు ఆ క్యాబిన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకు చూసి వాళ్ళకి మందులు ఇస్తారంట. అలాగే పడవలో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుందంట. రేవు రాకముందే పోస్ట్లో జాబులు వేయాలి. వీళ్ళకి ఏమైనా లెటర్స్ వచ్చాయనుకోండి, వీళ్ళ క్యాబిన్కి వచ్చేసి ఆ లెటర్స్ ఆ జాబులు అనేవి ఇస్తానంట. ఇంకేంటి, టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉంటుంది, అంటే వైర్లెస్ టెలిగ్రాఫ్ ఆఫీస్. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు, మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది, అది రాత్రి పగలు కుల్లాగా తెరిచి ఉంటుంది, అంటే ఎప్పుడు తెరిచే ఉంటుంది అనమాట. కుల్లా అంటే ఎప్పుడు తెరిచి ఉంచడం. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది, అన్ని వస్తువులు దొరుకుతాయి. ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ ఉంటుందంట, మనకు టెలిగ్రామ్లు వస్తే వాళ్ళే ఇస్తారు, మనం కూడా టెలిగ్రామ్లో ఇవ్వచ్చు. పడవలో ఒక రిసెప్షన్ రూమ్, అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫై చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అవి రాత్రి పగలు ఎప్పుడు, రిసెప్షన్ రూమ్ అంటే ఆల్మోస్ట్ డే అండ్ నైట్ ఓపెన్ అయ్యే ఉంటుంది కదా, ఇక్కడ కూడా అది ఎప్పుడు తెరిచే ఉంటుందంట. మనకేమైనా కావాలా, ఏమైనా విషయాలు ఏమైనా తెలియకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, పడవలో ఒక దుకాణం కూడా ఉంటుందంట, అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. సో ఇది మా ఈయన ముద్దురామకృష్ణయ్య చెప్పిన సంఘటనలు. ఇంకేమేమి సంఘటనలు చెప్పాడు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.